हेलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स मन वीडियो चूडबोयेदि फ्रेंड्स रेपु पंचमी तिथि अंडी अंटे गुरुवारं 8वा तारीखुन मन की पंचमी तिथि वस्तुंदि वाराही अम्मवारिकि इष्टमैन रोजुललो इदि चाला वरकु कूडा प्रामुख्यत कलिगिन रोजुंडि अंटे आ रोजु कनुक मनं एदैना सरे 5 अने संख्यतो मनं स्टार्ट चेसि ए परिहारं चेसिना कूडा मनकि चाला बागा कलिसि वस्तुंदंडि चाला मंदि अडुगुतुन्नारु अक्क माकु आर्थिक इब्बंदुलु अनेवि ఏం లేదు వాటి నుంచి బయటికి రావాలి అని అంటే కనుక ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అంటే ఇంతకుముందు చేసిన పరిహారాలలో కొంతమందికి అక్క మాకు ఇంకా కూడా మాకు ఫైనాన్షియల్ గా మాకు ఇంకా అభివృద్ధి అనేది కలగటం లేదక్క అని చెప్పి చెప్తున్నారండి అలాంటి వాళ్ళందరి కోసము అండి మనం పంచమి తిథి రోజున వారాహి అమ్మవారికి సాధారణంగా సాయంత్రం పూట అండి ఎప్పుడూ కూడా అని చాలా మందికి ఒక చిన్న డౌట్ వస్తుందండి అక్క గురు హోర అనేది ఏ టైం లో ఉంటుంది శుక్ర హోర అనేది ఏ టైం లో ఉంటుంది అని అంటే అండి మనకి మొత్తం వారానికి 7 రోజులు ఉన్నాయండి 7 రోజులలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోర అనేది ఉంటుందండి మనకి సాధారణంగా ఆదివారం నాడు తీసుకున్నాం అనుకోండి రవి హోర అనేది ఉంటుందండి రవి హోర రోజు కూడా ఒక రోజుకి 3 సార్లు వస్తుంది రవి హోర అనేది 6 నుంచి 7 గంటల వరకు అంటే ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అలాగా సాయంత్రం 8 నుంచి 9 వరకు ఈ టైమింగ్స్ అనేవి ఒక్కొక్క వారానికి వారం వచ్చి వారాన్ని బట్టి రవి హోర లేకపోతే మంగళవారం నాడు కుజ హోర బుధవారం అయితే బుధ హోర అని గురువారం అయితే గురు హోరలో శుక్రవారం నాడు శుక్ర హోర అని చెప్పి అంటామే కానీ మనకి టైమింగ్స్ మటుకు ఇవే ఉంటుందండి 3 టైమ్స్ అనేది ఒక రోజుకి ఆ హోర టైమ్స్ అనేవి 3 సార్లు వస్తాయి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ అండి ఈ 3 సమయాలలో కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా రాత్రిపూట మనకి ఆ హోర టైం కాకుండా నిజంగా మనం 9 గంటల సమయంలో చేస్తే గనక నిజంగా మంచి ఫలితం అనేది ఉంటుందండి సాధారణంగా శుక్రవారం నాడు శుక్ర హోర అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఆ టైం అనేది చాలా వరకు మనకి పనిచేస్తుంది కానీ రేపు పంచమి తిథి ఉంది కాబట్టి పంచమి తిథి ప్లస్ గురువారం కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి గురువారం నాడు గురు హోర అనేది 3 టైమింగ్స్ లో చూస్తే మనకు సాయంత్రం పూట 8 నుంచి 9 వరకు ఈ టైం లో కనుక మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే విధంగా గనక చేస్తే ఏదైనా డబ్బు మనకి రావాల్సి ఉన్నా కూడా రావటం కానీ లేదంటే గనక ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడడం కానీ జరుగుతుందండి నిజంగా చాలా మంది ఎన్నో అద్భుతాలు మనకి పంపిస్తూ ఉన్నారండి మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారు రిపీటెడ్గా కమెంట్స్ పెడుతున్నారు డబ్బుల గురించి అక్క నేను డబ్బుల గురించి ఇలా కోరుకున్నాను రాసుకున్నాను మీరు చెప్పిన పరిహారాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఎంతోమంది పంపిస్తున్నారండి వాటిలో ఒక 2 మెసేజెస్ మీకు చూపిస్తున్నాను అవి కూడా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కామెంట్స్ చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారంటే వజ్ర ఘోషం చేశానండి 5 రూపీస్ కాయిన్స్ తో పరిహారం చేసిన 15 మినిట్స్ లో అమ్మవారు వెలుగు రూపంలో దర్శనం ఇచ్చారు మాకు అని చెప్పి చెప్తున్నారండి మీకు అమ్మవారికి చాలా ధన్యవాదములు అని చెప్పి తెలియజేస్తున్నారండి నిజంగా అండి 5 రూపీస్ కాయిన్స్ తో కానీ ఏ పరిహారం చేసినా కూడా అమ్మ అనుగ్రహం అనేది మనందరికీ కలుగుతుంది అని ఒక్కొక్క మెసేజ్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉందండి అందువల్ల ఏదైనా కూడా మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ప్రతి పరిహారానికి కూడా ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఒక గంట ముందు వెనక అవటం అవుతుందేమో కానీ జరగటం మటుకు ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకొకళ్ళు పెట్టిన మెసేజ్ కూడా చూడండి ఫ్రెండ్స్ అది విన్నారంటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీ అందరికీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆమెడు ఏమంటున్నారంటే ఓం వజ్రఘోషం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వీడియోస్ చూడడం వల్లనే నేను 2 వీక్స్ నుంచి వారాహి అమ్మవారిని పూజిస్తున్నాను అండ్ మిరాకిల్ అని చెప్పాలి 7 మంత్స్గా రావాల్సిన అమౌంట్ ఈరోజు నాకు అందింది నేను జూన్ 7కి నాకు రావాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్తో కలిపి రావాలి అనుకున్నాను ఈరోజే వచ్చింది అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా అండి వజ్రఘోష మంత్రం కానీ పంచమి తిథులలో మనం చేసే పూజలు కానీ నిజంగా అక్క మేము 3 పంచమి తిథులు ఇలా పూజ చేసుకుంటానమ్మా అని చెప్పి నేను మొక్కుకున్నాను నిజంగా నాకు ఫస్ట్ పంచమి తిథి రోజునే నాకు కోరిక అనేది తీరింది అని కూడా ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఇంకా ఈరోజు మనం చూడవలసిన పరిహారం అంటే చూద్దామండి అంటే రేపు మీరు సాయంత్రం పూట చేసుకోవాల్సిన పరిహారం సాధారణంగా అండి ఆర్థిక ఇబ్బందులు మనందరికీ ఉన్నవాళ్ళు కానీ లేదంటే కనుక డబ్బులు రావాల్సిన వాళ్ళకి కానీ ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అది కాకుండా గురు హోర కూడా మనకి కలిసి వస్తుంది కాబట్టి గురు బలం అనేది మనకి ఎప్పుడైతే పెరుగుతుందో నిజంగా మనం అనుకున్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి ఆ టైంలో ఏం చేస్తారనంటే కొన్ని డబ్బుల నోట్లని అంటే 5 రకాల డబ్బుల నోట్లు ఉన్నా కూడా చాలా మంచిదండి లేదంటే కనుక మీ దగ్గర ఏదైనా సరే
ఒక 10 నోట్లు 10 గాని 5 గాని ఏదైనా సరే అంటే ఒక 5 రూపాయల నోటు 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు 500 నోట్లు అలాగా ఏదైతే మీ దగ్గర ఉన్నాయో మినిమం 5 అండి మినిమం 5 నోట్స్ మీరు తీసుకోండి అంతకంటే మీ దగ్గర ఎక్కువ చేతిలో ఉన్నా కూడా ఇంకా చాలా మంచిదండి ఒక 10 నోట్లు గాని 20 నోట్లు గాని అలాగా తీసుకొని మీరు ఒక 21 సార్లండి 21 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని అనుకుంటూ మీరు ఒక 5 సార్లు ఆ నోట్లని లెక్కబెడుతూ ఉండాలండి మనకి ఎంత అయితే అమౌంట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా చేసుకుంటూ ఉంటాం కదా డబ్బులు లెక్కబెట్టేటప్పుడు అలాగా లెక్కబెట్టుకుంటూ అంటే 5 సార్లు లెక్కబెట్టండి ఇప్పుడు 10 నోట్లని ఒకసారి లెక్కబెట్టేశారు అనుకోండి మళ్ళీ ఇంకోసారి లెక్కబెట్టండి అట్లాగా 5 టైమ్స్ లెక్కబెట్టండి ఆ 5 టైమ్స్ లెక్కబెట్టేపోయే లోపు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని 21 సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది స్ట్రీమ్ అనే మంత్రం ఎంత బాగా పనిచేస్తుంది అనేది డబ్బు విషయంలో శ్రీం అని చెప్పి మనం చాలా బాగా మనసులో ఇంచి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆ మంత్రాన్ని అనుకుంటే మీ అందరికీ తెలుస్తుందండి అక్క చాలామంది అండి అక్క మాకు ఆరోగ్య సమస్య కానీ డబ్బు సమస్య కానీ అన్ని సమస్యలండి వాటర్లో వాటర్ తాగేటప్పుడు మీరు ఈ శ్రీం అనే మంత్రాన్ని అనుకోవాలన్న మాకు నేర్పించారక్క నిజంగా అప్పటి నుంచి వదిలిపెట్టకుండా మేము ఈ పని చేస్తున్నాం మాకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అని ఎంతోమంది చెప్తున్నారండి అటువంటి శ్రీం అనే మంత్రం చాలా వరకు బీజ మంత్రం అని చెప్పాలండి బీజ అక్షరాలకి ఎంత శక్తి ఉందనేది మనందరికీ కూడా చాలా బాగా తెలుసు అందువల్ల శ్రీం శ్రీం ఫాస్ట్ ఫాస్ట్గా అనుకుంటూ మనసులోనే లెక్క పెట్టుకుంటూ శ్రీం అని చెప్పి 21 సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటూ ఒక 5 టైమ్స్ మీ అమౌంట్ని అంటే మీ చేతిలో ఒక 5 నోట్లు కానీ 10 నోట్లు కానీ ఉంటాయి కదా అవి మళ్ళీ మళ్ళీ లెక్క పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా ఈ పంచమీ తిది రోజు ఇలా చేసి చూడండి మీకు డబ్బులకి సమస్య అనేది ఉండదు అంతేకాకుండా రావాల్సిన డబ్బులన్నీ కూడా మనకి 24 గంటల్లో వచ్చాయి అని చెప్పి ఎంతోమంది మిగిల్స్ అండి మనకి చదివి వినిపిస్తే కనుక ఈ వీడియో అనేది సరిపోదన్నమాట ఎంతోసేపు మనం అన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగాక మీరు అని చెప్పింది నిజం మాకు నిజంగానే మాకు రావాల్సిన డబ్బులు మాకు అందాయి అని చెప్పి మీరు అందరూ చెప్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో రేపు కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే